Pratchika Hoda Koso, Rajina Mala Prakrinato, YCP Lo Josh Perigindi. Dento, TDP ni defense lo kinetted and topato, BJP to Chei Kalputarana, Vimersilaku, check pet in a to auto and Tunaro fan party Nidalu. వాళ్ళందర్ని కూడా మార్చి 5వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయడం కోసం పంపిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. మార్చి 5వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మన పార్టీకి చెందిన ఎంపీలు మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ధర్నా చేస్తారు. హోదా మా హక్కు ప్యాకేజ్ మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసే కార్యక్రమం చేస్తారు. ఏప్రిల్ 6వ తారీఖున చివరి రోజు వరకు కూడా పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదాగా రాకపోతే ఏప్రిల్ 6 మన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ ఒక్క ప్రకటన వైసీపీ నాయకులతో పాటు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటున్నారు నేతలు. నంద్యాల ఉప ఎన్నికల ఓటమితో డీలా పడ్డ క్యాడర్లో పాదయాత్రతో కొంత జోష్ పెంచారు జగన్. అయితే తర్వాత ప్రత్యేక హోదా కోసం బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయింది. తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి ముందుకెళ్తారని అంతా అనుకున్న వేళ బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పాటు హోదా కోసం పట్టుబడుతూ రాజీనామాల డెడ్లైన్ ప్రకటించడం అధికార విపక్షాలు ఉలిక్కిపడేలా చేసిందంటున్నారు నేతలు. బీజేపీ టీడీపీ మొత్తం మీ ప్రభుత్వమే ఉంది, అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా అడుగుతాను, మా రాజీనామాలు మీరు ఆమోదింపజేసే విధంగా మీరు దయచేసి మాకు సాయం చేయమని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము సభాముఖంగా అదే మీడియా ద్వారా ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకో విషయం తెలుసుకున్నాము, మీరు ఎవరినైతే డబ్బులు ఇచ్చి మా ఎమ్మెల్యేలని అనైతికంగా తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి రిసైన్ చేయించండి, వాళ్ళందరి ద్వారా కూడా ఎలక్షన్ పోదాము. ఇక జగన్ కేసుల నుంచి కాపాడుకోవడానికే బీజేపీతో టైఅప్ అవుతున్నారని ఆరోపిస్తున్న టీడీపీని కూడా రాజీనామా ప్రకటన డిఫెన్స్ లో పడేసిందని వైసీపీ లెక్కగడుతోంది. మార్చి కలెక్టరేట్ల ముట్టడి, 5న జంతర మంతర వద్ద ఎంపీలు ఎమ్మెల్యేల నిరసన వంటి కార్యక్రమాలతో అటు టీడీపీని ఇటు బీజేపీని ఇరుకున పెట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇక జగన్ ఏకంగా 25 మంది ఎంపీలు కలిసి రాజీనామాలు చేద్దాం, అప్పుడు కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు కూడా పిలుపునివ్వడంతో తమ అధినేత పొలిటికల్ గేమ్ లో సక్సెస్ని వైసీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఏదైనా కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే నువ్వు ప్రత్యేక ప్యాకేజ్ అన్నది పక్కన పెట్టు, మోసపూరిత ప్యాకేజ్ అన్నది పక్కన పెట్టు, 10 రూపాయో తగ్గింది అని చెప్పి నువ్వు చేయాలనుకుంటా ఉన్న ఈ పోరాటాన్ని పక్కన పెట్టు, ప్రత్యేక హోదా కోసం ముందుకు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పూర్తి ఎంపీలందరూ కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మొత్తం రాజీనామా చేద్దాము, అప్పుడు వాళ్ళు హోదా ఇవ్వకుండా ఎక్కడికి పోతాయో చూద్దామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతాను. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కాస్తూ కూస్తూ జ్ఞానోదయం అవుతుందేమో, ముందుకు వస్తాడేమో ఆశిద్దామ్మా. ఇక పవన్ కళ్యాణ్ విధి విధానాలు తెలియకుండా ఆ జేఏసీలో ఎలా కలవాలో చెప్పండి అంటూ పవన్ కి మద్దతిచ్చే నాయకులకు కౌంటర్లు ఇస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.